मी अंदरी करताला ध्वनल मध्य सभा परंगणा की विचेश वारी स्वागत पलकत नगर कमीशनर हरित गारू वारी पक्ने तिरुमल तिरुपति देवस्थान अध्यक्ष भूमन करुणाकर रेड्डी गारू मुख्यमंत्री वर्युक स्वागत पलकत तिरुमल तिरुपति देवस्थान जेईओ गारू वीरब्रह्म गारू स्वागत पलकत ఆదిమూలపు సురేష్ గారు వారికి స్వాగతం పలుకుతున్నారు ముఖ్యమంత్రి గారిని వారికి శాల్వా కప్పి స్వాగతిస్తున్నారు వారి వెనక పెద్దలు గౌరవనీయులు సీనియర్ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి వెనక వస్తున్నారు ముఖ్యమంత్రి గారి వెనక ముఖ్యమంత్రి గారికి వేద స్వాగతం లభిస్తున్నది పూర్ణ కుంభ స్వాగతం లభిస్తున్నది ముఖ్యమంత్రి గారికి స్వాగతం అందుకుంటూ ఉన్నారు వేద పండితులు పూర్ణ కుంభంతో గౌరవనీయులు పెద్దలు మాన్యులు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి స్వాగతిస్తున్నారు ఓం నమో వెంకటేశయ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఔన్నత్యం వల్ల వారి కారుణ్యం వల్ల వారి పవిత్ర ప్రేమ వల్ల वारी सौजन्यं वल्ल चरित्रलो मोट्टमोदटिसारिगा इन्नी वंदल एकरालु टीटीडी उद्योगस्तुलकु आयन टीटीडी उद्योगस्तुल पट्ल चूपिंचिनटुवंटि प्रेम अनुरागं ई रोजुन साकारमै उद्योगस्तुलकु ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి మీకందరికీ కూడా తెలుసును ఇది కేవలం ప్రియతి ప్రియతమమైన ముఖ్యమంత్రి గారికి ఒక్కరికే చెల్లింది గతంలో వారి తండ్రి దైవాంశ సంభూతులైనటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నేను తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఇళ్ల పట్టాలు ఇవ్వాలనని ఆయన ఎంతో పెద్ద మనసుతో నిశ్చయం తీసుకోవటము ఆ తర్వాత అది ఆగిపోవటము ఈ రోజున ఆ కల సాకారం కావటము టీటీడీ ఉద్యోగస్తులకు రిటైర్డ్ ఉద్యోగస్తులకు అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాల అన్నటువంటి దృఢ సంకల్పంతో కలెక్టర్ గారికి మొన్న మళ్ళీ మరో 250 ఎకరాలు సమీకరించమని కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆదేశించటం జరిగింది ఇంత గొప్పగా పేద ప్రజల పట్ల ఉద్యోగస్తుల పట్ల ఇంత గౌరవము అభిమానము ఆదరణ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారే ఉద్యోగస్తులందరూ కూడా ఈ విషయం అడుగడుగున అనువణువున గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజున తిరుపతి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నది అని అంటే కేవలం ముఖ్యమంత్రి గారి దయ కృప వలన ఈ రోజున 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు 22A దాదాపు 5000 కుటుంబాలకు ఎత్తివేసి ఈ రోజున వాళ్ళకందరికీ కూడా 60 ఏళ్ల కల సాకారం చేశారు అని అంటే అది ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కారణంగానే ఈ రోజున శ్రీనివాస సేతు ప్రాజెక్టు పూర్తయింది అనంటే అది కేవలం జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చొరవ అడుగడుగున ఆయన వెంటనే శ్రీనివాస సేతుకు నిధులు కేటాయించండి కేటాయించండి అని కొన్ని పదుల సార్లు చెప్పటం మూలంగానే ఈ రోజున ఈ అద్భుతమైనటువంటి ప్రాజెక్టు వచ్చింది ఈ రోజున వేల మంది దాదాపు 3000 మంది ఉద్యోగస్తులకందరికీ కూడా ఇళ్ల పట్టాలు వస్తున్నాయి అలాగే మిగతా అందరికీ కూడా ఈ ఇళ్ల పట్టాల కార్యక్రమం తొందరగా చేయమని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశానికి ఆయనకు శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సార్ ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం సార్ ఈ స్థలం యాదృచ్ఛికంగా నాకు తెలియదు సార్ ఇక్కడ ఈ సభ పెడతానమని ఈ స్థలానికి యాదృచ్ఛికంగా 3 మహత్తరమైనటువంటి సంఘటనలు ఉన్నాయి సార్ 1988వ సంవత్సరం ఇదే స్థలంలో
మీ తాతగారు నా ప్రీతమ గురువరు గురువర్యులు వైఎస్ రాజారెడ్డి గారు నేను కలిసి ఇక్కడ ఇదే ప్రాంగణంలో వైఎస్ఆర్ యువసేన అన్నది ఏర్పాటు చేసి ఆ రోజున రాష్ట్రంలో ఒక ప్రభంజనం సృష్టించినాం సార్. మళ్ళీ 1992లో మీ తండ్రి గారు మళ్ళీ నా గురువు గారు ప్లీనరీ జరిగింది సార్ ఇక్కడ. అప్పుడు ఇదే ప్రాంగణంలో మొత్తం ఆ ప్లీనరీకి సంబంధించిన అసమ్మతి రాజకీయాలన్నీ కూడా ఇక్కడనే చేయటం జరిగింది సార్. మళ్ళీ వారి కుమారులుగా మీరు ఈ సభలోకి రావటం అన్నది నిజంగా కూడా ఇది నేను సంకల్పించినటువంటిది కాదు. యాదృచ్ఛికంగా మూడు సంఘటనలు మూడు తరాలకి తాత తండ్రి కుమారుడు మూడు తరాలకు పనిచేసినటువంటి భారతదేశంలో ఇంత సాన్నిహిత్యంతో పనిచేసినటువంటి రాజకీయ నాయకుడిని కూడా నేనే అయి ఉంటాను సార్. అలాగే ఇంకొక సంఘటన కూడా సార్, మీరు నా గురువు గారైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరి హయాంలో టీటీడీ చైర్మన్ అవ్వటం అన్నది ఇద్దరు ముఖ్యమంత్రులకు భవిష్యత్తులో ఇంకెవ్వరికీ కూడా సాధ్యము కానటువంటిది. ఇద్దరు ముఖ్యమంత్రులలో వాళ్లకు శిష్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఒకరు టీటీడీ చైర్మన్ అవ్వటం అన్నది నాతోనే మొదలు నాతోనే ఆఖరు సార్, ఇంకెవరు కూడా కాలేరు. ఇలా మూడు ముఖ్యమైనటువంటి విషయాలకు ఇది ప్రాతిపదిక అయ్యింది సార్. మీకు మరీ 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 శత సహస్ర కోటి వందనాలు తెలియజేసుకుంటూ ఉద్యోగస్తుల పట్ల ప్రజల పట్ల మీరు చూపుతున్నటువంటి ఆదరణ ఎనలేనటువంటిదని సదా తిరుపతి మీకు ఎల్లవేళలా కృతజ్ఞతలై కృతజ్ఞతాంజలి ఘటిస్తూ మీ సేవకులుగా శిష్యులంగా మీ అనుచరులంగా మీ అనుయాయులంగా మీ నాయకత్వం కింద పనిచేయటం ఒక వరంగా భాగ్యంగా భావిస్తూ ఈ రోజున మీ సంకల్ప బలం మరింత దృఢంగా కొనసాగాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు సార్. ఆడియో విజువల్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఆడియో విజువల్ని వెంటనే ప్రారంభించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి క్షేత్రం. తిరుమల త్రివెంకటేశ్వర స్వామి దర్శనార్థం రోజూ వేలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి తిరుపతికి విచ్చేస్తూ ఉంటారు. రాను రాను తిరుపతి పట్టణం అంతకంతకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు తిరుమల వెళ్లే యాత్రికులు అవరోధం లేకుండా ప్రయాణించడానికి వీలుగా ఒక చూడచక్కటి ఆకాశవారధి నిర్మించడం జరిగింది. అదే శ్రీనివాస సేతు. కోట్ల రూపాయల వ్యయంతో రమారమి 7 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి ఎంతో ప్రత్యేకమైనది. తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్, తిరుమల తిరుపతి దేవస్థానములు ఈ బృహత్తర ప్రాజెక్టు సంయుక్త భాగస్వాములు. నిధులకు సంబంధించి సింహభాగం 67% టీటీడీ సమకూర్చింది. ఈ గగనవారధికి ఊతంగా భూమట్టం నుంచి మొత్తం 190 దృఢమైన స్తంభాలను కనిష్టంగా 3 మీటర్ల ఎత్తు నుండి గరిష్టంగా 18 మీటర్ల ఎత్తు వరకు నిలబెట్టారు. కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీ మిషన్ క్రింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా తిరుపతిలో ఈ శ్రీనివాస సేతు పనికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ ఈ శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తోంది. శ్రీనివాస సేతు ప్రధానంగా 4 ప్రవేశ మార్గాలు, 4 తిరుగు ప్రయాణ నిష్క్రమణ మార్గాలతో అనుసంధానమై ఉంది. కరకంబాడి రోడ్డులోని సుబ్బారెడ్డి నగర్ వద్ద నుంచి నంది సర్కిల్ కు దారితీసే రోడ్డు వల్ల కడప నుంచి వచ్చే వాళ్లకు, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వీఐపీలకు ఎంతో సహాయకారి. తిరుచానూరు రోడ్డు నుంచి వచ్చిపోయే వారధి మార్గం, రేణిగుంట వైపు నుంచి దారితీసే వారధి మార్గం, అటు నంది సర్కిల్ నుంచి వచ్చే వారధి వాహన మార్గాలకు కూడలి స్థానం రామానుజ సర్కిల్. ఇది ఇక్కడో విశిష్టమైన వృత్తాన్ని కలిగి ఉంటుంది. శ్రీనివాస సేతు
తిరుపతి మేనికి అమరిన అందమైన ఆభరణం. మొత్తం మీద అటు దూర ప్రాంతాల నుంచి తిరుమల వచ్చిపోయే ప్రయాణికులే కాకుండా స్థానికులు సైతం ట్రాఫిక్ ఇబ్బందుల్లో చిక్కుకోకుండా ఉపకరించే శ్రీనివాస సేతును రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం అభినందనీయం. ఓం నమో వెంకటేశాయ. ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుమల వచ్చిపోయే భగవద్భక్తుల ప్రయోజనాల పట్లే కాక విద్యారంగ వికాసానికి సైతం ఎంతో కృషి చేస్తోంది. తిరుపతిలో 1945 సంవత్సరంలో ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దింది. ప్రస్తుతం రమారమి 3000 మంది విద్యార్థిని విద్యార్థులతో రాష్ట్రంలోనే ప్రముఖ డిగ్రీ కళాశాలగా ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ వెలుగొందుతోంది. విద్యా ప్రమాణాల దృష్ట్యా యూజీసీ వారి నాక్ ఏ ప్లస్ గ్రేడ్ సైతం సాధించింది. అంతకు మునుపున్న 2 హాస్టల్ బ్లాక్లు సరిపోనందున 38 కోట్ల రూపాయల వ్యయంతో వెంకటాద్రి పేరిట నూతనంగా 2 హాస్టల్ భవనాలు నిర్మితమయ్యాయి. ఈ హాస్టల్ వసతి వల్ల రమారమి 750 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. 6 అంతస్తులతో 160,966 చదరపడుగుల విస్తీర్ణంతో అలరారే ఈ హాస్టళ్లలో విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చక్కటి గాలి వెలుతురుతో కూడిన 181 గదులతో పాటు రీడింగ్ రూమ్లు, డైనింగ్ హాళ్లు, 5 అంతస్తులు వెళ్లి రావడానికి వీలుగా లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. ఇంజనీరింగ్ వాస్తుతో కూడిన ఈ సుదృఢమైన హాస్టళ్లకు ముందు ల్యాండ్స్కేపింగ్ లో భాగంగా పచ్చిక బయళ్లు, మొక్కలను సైతం పెంచుతూ ఉండడం విశేషం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీ వారి ఎస్వి ఆర్ట్స్ కళాశాల కొత్త హాస్టల్ భవనాలను ప్రారంభించడం విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఎంతో సంతోషదాయకం. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల పట్టాలు. భక్తుల సేవే భగవంతుని సేవగా భావించే దేశంలోని అతిపెద్ద ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానము. టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్న తిరుపతి శాసనసభ్యులు, టీటీడీ పాలక మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరెడ్డి గారి విజ్ఞప్తికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పెద్ద మనస్సుతో సానుకూలంగా స్పందించి అంగీకరించడం టీటీడీ చరిత్రలోనే ఓ సువర్ణాధ్యాయం. ఉద్యోగులందరికీ ఇదో గొప్ప వరం. 2007 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో టీటీడీలో ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. తిరిగి సుదీర్ఘకాలం తర్వాత ఆయన తనయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఉద్యోగులు ఇళ్ల పట్టాలు అందుకోవడం ఓ చారిత్రక సన్నివేశం. ఇదో చిరస్మరణీయ ఘట్టం. 430 ఎకరాలకు గాను 300 ఎకరాలు టీటీడీ సేకరించి తొలి విడతగా 3518 మంది ఉద్యోగులకు తిరుపతి సమీపంలోని వడమాలపేట హైవే దగ్గర ఇళ్ల స్థలాలు సిద్ధం చేసింది. త్వరలో మిగతా 130 ఎకరాలలో సైతం సుమారు 1500 మందికి పట్టాలు ఇవ్వడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. మరో 3000 మంది ఉద్యోగులు మరియు అర్హత కలిగిన రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ నిమిత్తం అవసరమైన రమారమి 250 ఎకరాల కోసం తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు అభ్యర్థించగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకు పూర్తి సమ్మతి తెలపడం వారి సహృదయతకు దార్కాణం. తండ్రికి తగ్గ తనయుడుగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీ సేవలో తరించే ఉద్యోగుల సంక్షేమార్థం ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టడం నభూతో నభవిష్యతి. ఈ విషయమై ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తమ కలల్ని సాకారం చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం పట్ల ఉద్యోగులలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఉద్యోగస్తులందరూ వేనోళ్లా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మన ప్రియాతి ప్రియతమ ముఖ్యమంత్రి, మనందరి ఆరాధ్యుడు, ఇళ్ల పట్టాల విషయంలో భగీరథ సంకల్పంతో మనకు మీకు మంచి చేసినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. దేవుడి దయతో
ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాలలో పాల్పంచుకోవడం ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు సంబంధించి మీ అందరికీ కూడా తెలిసి ఉన్న విషయమే, 2019లో అప్పట్లో కేవలం ఎన్నికల నిమిత్తం టెంకాయ కొట్టి జీవో ఇచ్చి వదిలేసిన పరిస్థితుల నుంచి ఈ 4 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టును చేయి పట్టుకుని నడిపించి చివరికి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఈరోజు తిరుపతి ప్రజలకు అంకితం చేస్తా ఉన్న పరిస్థితులు. దాదాపుగా 650 కోట్ల ప్రాజెక్టుతో దాదాపుగా 7 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు వల్ల ఎంతో మంచి జరుగుతుంది. గుడికి పోయే భక్తులకు మరి ఎక్కువగా ఎస్వి ఆర్ట్స్ కాలేజ్కి సంబంధించిన హాస్టల్స్కి సంబంధించి మరో 37.80 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ హాస్టల్స్ కూడా కట్టడం, కట్టి దీన్ని కూడా ప్రారంభించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. దీనివల్ల అక్కడ పిల్లలకు మరింత మెరుగైన చదువులు, మరింత మెరుగైన వసతులు వాళ్ళకి అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా వాకులమాత నిలయం రెస్ట్ హౌస్కు సంబంధించి తిరుమలలో మరో 7 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు, రచన రెస్ట్ హౌస్కు సంబంధించి తిరుమలలో మరో 11.50 కోట్ల సంబంధించిన పనులు, వీటికి సంబంధించి కూడా డోనార్స్తో వీటికి సంబంధించిన బిల్డింగులు కూడా కట్టించి అవి కూడా ఈరోజు టీటీడీకి అవి కూడా ప్రారంభోత్సవం చేసి టీటీడీకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా అన్నిటికన్నా సంతోషం కలిగించే విషయం ఏమిటి అనంటే, టీటీడీలో పనిచేస్తూ ఉన్న ఈ ఉద్యోగస్తులందరికీ, దాదాపుగా 6,700 మంది ఉద్యోగస్తులు, వీళ్ళకి సంబంధించి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇళ్ల స్థలం వాళ్ళకు ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మంచి జరిగించాలి అనే తపన తాపత్రయంతో వేగంగా అడుగులు వేయడం మొదలుపెట్టాం. ఆ వేసిన అడుగులు దాదాపుగా 313 కోట్ల రూపాయలను ఖర్చు చేసి 3,518కి సంబంధించిన ఇళ్ల పట్టాలు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరో 280 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి ఇంకో 3,500 మందికి కూడా పట్టాలు కూడా, నేను ఈ మైక్ పట్టుకోక మునుపు కలెక్టర్ గారిని అడిగా, అన్న ఎన్ని రోజులు పడుతుంది రమ్నాడ్ అన్న అని చెప్పి, రమ్నాడ్ అన్నతో అన్నాడు 40 నుంచి 45 రోజుల లోపల ఇది పూర్తి చేస్తాను సార్ అని చెప్పి కూడా చెప్పాడు. దాదాపుగా 600 కోట్ల రూపాయలతో దాదాపుగా 7,000 మందికి దగ్గర టీటీడీ ఉద్యోగస్తులందరికీ కూడా ఇంటి పట్టాలు ఇచ్చి వాళ్ళందరి ముఖాలలో కూడా సంతోషం చూసే ఒక మంచి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇది అన్నిటికన్నా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే విషయం. ఈరోజు కొద్ది రోజుల కిందటనే తిరుపతి ప్రజలకు మంచి చేస్తూ దాదాపుగా 8,050 మందికి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఇల్లులేమో అన్ని 22A లో ఇరుక్కొనున్నాయి. ఆ 22A లో కట్టుకుని ఉన్న నేపథ్యంలో ఇల్లులు ఏ ఒక్కరూ కూడా అమ్మాలనుకున్నా, తమ పిల్లలకు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితుల్లో సతమతమవుతూ ఉన్న పరిస్థితుల్లో, నేను ఒకసారి వరదలకు వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకువచ్చిన ఆ సమస్యను పరిష్కరించి 22A లో నుంచి వాళ్ళందరికీ కూడా డిలీట్ చేయించి
8,050 మందికి తిరుపతిలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. 2,500 మందికి చంద్రగిరిలో కూడా 22A నుంచి తీసేసి వాళ్ళకు కూడా ఉపశమనం కలిగించడం కూడా జరిగింది. 8,050 మందికి ఈ 2,500 మందికి ఇవన్నీ కూడా దేవుడి దయతో ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రజలకు మంచి జరగాలి అని మనసారా కోరుకుంటూ తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేయగలిగాం. వీటి అన్నిటి వల్ల కూడా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దాదాపుగా 1,300 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ పలు కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా మరింత మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, ఇంకా మంచి మీ అందరికీ కూడా జరగాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.